రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 3648 కిలోమీటర్ల మేర ప్రతిపక్ష నేతగా ఉండగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను గ్రహించారని నేడు సీఎంగా జగన్ ఆ కష్టాలను కడతేర్చే దిశగా జనరంజక పర నూజివీడు పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పగడాల సత్యనారాయణ అన్నారు. కృష్ణా జిల్లా పరిధిలోని రెవెన్యూ డివిజన్ కేంద్రమైన నూజివీడు పట్టణంలో బుధవారం నాడు ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ యువ ముఖ్యమంత్రిగా డేరింగ్ అండ్ డాషింగ్ సీఎంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్రకెక్కారని పగడాల సత్యనారాయణ తెలిపారు. రైతు భరోసాతో సన్న చిన్న కారు రైతాంగానికి అమ్మఒడి పథకంతో ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు విద్యా దీవెనతో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు ఆటో కార్మికులు దేవాలయాలలోని అర్చకులు మసీదు పెద్దలు చర్చి పాస్టర్లు క్షరకులు అన్ని వర్గాల ప్రజలకు నగదు సహాయాన్ని అందించి భరోసా కల్పించారని తెలిపారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన నిరుపేద కుటుంబాలకు కరోనా కష్టకాలంలో 5 విడతలుగా ఉచిత రేషన్ సరుకుల పంపిణీ చేసే పేదల ఆకలి తీర్చిన పెన్నిదిగా వైఎస్ జగన్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని తెలిపారు. అవినీతి రహితంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తూ అభివృద్ధి పదంలో నడిపించిన ఘనత సీఎం జగన్ కి దక్కుతుందని అన్నారు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూజివీడు పట్టణ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మరి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవటం జరిగింది. మరి గతంలో మరి 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అనేక రకాలైనటువంటి హామీలు, అటు రైతు రుణమాఫీ అయితే కానీ మహిళలకు ఇచ్చినటువంటి డ్వాక్రా రుణమాఫీలు అయితేనే కానీ వాటన్నిటి సందర్భాల్లో ప్రజలు నమ్మి అప్పుడున్న పరిస్థితులు బట్టి తెలుగుదేశం పార్టీకి అధికారం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మరి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల మీద మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకపోయినా రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడి కింద అసెంబ్లీలో ప్రతి విషయం మీద మాట్లాడుతూ స్టాట్ సిక్స్ మీద మాట్లాడటం జరిగింది. మరి దానికి సరైనటువంటి సమాధానాలు రాపోయేపాటికి ఇది మనం ప్రజల వద్దకి వెళ్ళి ప్రజల యొక్క మమేకమై ప్రజల యొక్క బాధలు తెలుసుకోదాం అని చెప్పేసి ఆయన సుమారుగా మరి 3600 కిలోమీటర్ల పాదయాత్ర చేయటం, ఆ పాదయాత్రలో బడుగు బలహీన వర్గాలు పేదలు మొత్తం ఎవరైతే మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయో ఎటువంటి బాధలు పడుతున్నారో అవన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. మరి నేను గనక మన ప్రభుత్వం కనుక వస్తే మరి మేనిఫెస్టోని భగవద్గీత కురవైపు చూస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థిని విద్యార్థి తల్లిదండ్రులు కూడా డబ్బు లేక నా పిల్లల్ని కానీ విద్యార్థిని విద్య చదివించలేకపోయాను అనేటటువంటి మాట రాకూడదని సుమారుగా 15,000 రూపాయలు తల్లి అకౌంట్కి వేయడం జరుగుతూ ఉంది. మరి ఆ 15,000 రూపాయలతో ఇవాళ గవర్నమెంట్ వ్యవస్థలో కానీ ప్రైవేటు వ్యవస్థలో కూడా ఇద్దరు పిల్లలు చదివించుకునేటటువంటి ఆస్కారం ఉంది తల్లిదండ్రులకు కూడా. మరి అదేవిధంగా నిన్నగాహం జరిగినటువంటి మరి కరోనా ఇబ్బందుల్లో కూడా మరి 5 సార్లు రేషన్ ఇచ్చి 1,000 రూపాయలు నగదిచ్చి మరి రాష్ట్ర ప్రభుత్వం ఇంత ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నా కూడా మరి ఆయన ముందుకెళ్ళటం, మరి రేపు ఈ పాటికి 5వ సారి మరి ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది రేషను. మరి పక్కదారి పట్టిస్తూ ఉంటే దాన్ని సరైనటువంటి గాడిలో పెట్టాలని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకుంటే మరి మనకి అదృష్టమో దురదృష్టమో 2 సార్లు మన రాష్ట్రంలో ఉన్నటువంటి 2 పెద్ద నదులకు కూడా వరద రావటం, మరి దానివల్ల ఇసుక కొద్దిగా ఇబ్బంది అయింది. మళ్ళీ ఆ తర్వాత కూడా ఎక్కడైతే మరి రెడ్డి రెవెన్యూ హెడ్ క్వార్టర్స్ ఉందో అక్కడ అప్పటికే యార్డుల్లో పెట్టి ఇసుక అందించాం. మళ్ళీ కొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో ఇసుకని మరి పేద ప్రజలకు కూడా అందించి ఈ రాష్ట్రంలో సుభిక్షంగా ఉండేటట్టుగా ముందుకు సాగుతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళని అధిక జగన్మోహన్ రెడ్డి చేసే పనుల్లో ఉన్నటువంటి మంచిని గ్రహించండి, అంతేగాని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడమాకండి దయచేసి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీరు చెప్పే మాటలు నమ్మే పరిస్థితుల్లో జనాలు లేరు. బడుగు బలహీన పేద వర్గాల కోసం జగన్మోహన్ రెడ్డి పనిచేస్తూ ఉన్నాడు. అందరిలో కూడా ఆయన ఇప్పటికే ముద్ర వేసుకుని ఉన్నాడు.